హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. తెలంగాణ ప్రభుత్వం ప్రజా రైతు సంక్షేమ విషయంలో అనుసరిస్తున్న అనేక పథకాలను వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనుసరిస్తున్నాయని, ఇక్కడి పథకాలను ఆదర్శంగా తీసుకొని ఆయా రాష్ట్రాలలో అదే రకమైన పథకాలను రూపకల్పన చేస్తున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ చాలాసార్లు చెప్పారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ పథకాన్నే ఫాలో కావటం చర్చనీయాంశంగా మారింది. రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నట్లుగానే కేంద్రం కూడా రైతు బంధు పథకం అమలు చేసేందుకు నిర్ణయించింది. పార్లమెంటులో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ విషయంలో పీయూష్ గోయల్ స్పష్టమైన ప్రకటన చేశారు. 5 ఎకరాల్లోపు సాగుభూమి ఉన్న రైతులందరికీ ఎకరానికి 5,000 చొప్పున పెట్టుబడి సాయం అందించేందుకు నిర్ణయించింది. ప్రతి ఏడాది పెట్టుబడి సాయం కింద 3 ఇన్స్టాల్మెంట్ల ద్వారా డబ్బు అందుతుందని పీయూష్ గోయల్ తెలిపారు. చిన్న సన్నకారు రైతుల బ్యాంకు అకౌంట్లలోకి నేరుగా డబ్బు జమ చేయడం జరుగుతుందని ప్రకటించారు. అంతేకాకుండా 22 రకాల పంటలకు మద్దతు ధరలను కూడా త్వరలోనే ప్రకటిస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకం కింద ఎకరానికి 4,000 చొప్పున సాగు పెట్టుబడి సాయం ఇచ్చింది. ఖరీఫ్ రబీ సీజన్లకు ఎకరానికి 4,000 చొప్పున 2 సీజన్లకు కలిపి 8,000 రూపాయలు పెట్టుబడిగా ఇచ్చింది. తెలంగాణలో టీఆర్ఎస్ 2వసారి అధికారం చేజిక్కించుకోవడానికి ఇది ఒక ప్రధాన కారణంగా చెప్పవచ్చు. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్, బ్రేకింగ్, బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంకో విషయం, పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేము చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతాం.